టెన్ వీడియోస్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్లో భాగంగా మనము నాలుగో వీడియోలో కంట్రోల్ యూనిట్, అదేవిధంగా వివిప్యాటు, అలానే మాక్ పోల్ స్లిప్స్, మాక్ పోల్ అనంతరం ఏ విధంగా సీల్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనకి సీల్ చేయడానికి ఇచ్చేటువంటి మెటీరియల్ ఏంటంటే, మనకు గ్రీన్ పేపర్ సీల్స్ ఇస్తారు, ఇవి మూడు ఇస్తారు మనకి. ఈ మూడు కూడా పార్లమెంటు మరియు అసెంబ్లీలకు రెండింటికి కలిపి మూడు ఇస్తారు. అదేవిధంగా మూడు స్పెషల్ ట్యాగ్స్ ఇస్తారు. స్పెషల్ ట్యాగు కంట్రోల్ యూనిట్ యొక్క రిజల్ట్ సెక్షన్ని మనము సీల్ చేయడానికి ఇన్నర్ డోర్కి ఉపయోగిస్తాము. గ్రీన్ పేపర్ సీలేము ఇన్నర్ డోర్కి దూర్చడానికి వాడతాము. అదేవిధంగా మనకి పింక్ పేపర్ సీల్ కూడా ఇస్తారు. ఈ పింక్ పేపర్ సీల్ మనకు రెండే ఇస్తారు. ఇవి ఖచ్చితంగా మనము జాగ్రత్తగా వినియోగించుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు పింక్ పేపర్ సీల్ చూస్తున్నారు. పింక్ పేపర్ సీల్ ఉపయోగించబోయే ముందు ఇక్కడ ఎడమవైపు సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రిసైడింగ్ అధికారి కింద సంతకం చేస్తాడు. అదేవిధంగా మరొక వైపు పోలింగ్ ఏజెంట్లు, అసెంబ్లీ వాళ్ళు అసెంబ్లీకి, పార్లమెంటు వాళ్ళు పార్లమెంటుకి వారి చేత సంతకాలు చేయించిన తర్వాత మాత్రమే మనము దీన్ని ఉపయోగించాలి. ఇది పింక్ పేపర్ సీల్. ఇది నెక్స్ట్ చూడండి, గ్రీన్ పేపర్ సీల్ ఇస్తారు. గ్రీన్ పేపర్ సీల్ పైన మరి పైభాగము పచ్చ కలర్లో ఉంటుంది. దీన్ని వినియోగించబోయే ముందు ఎడమవైపు ఉన్నటువంటి సీరియల్ నెంబర్ పైన ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి. అదేవిధంగా మరొక భాగం అంటే కుడివైపు కానీ లేదంటే ఇతర ప్రాంతంలో పోలింగ్ ఏజెంట్లు, పార్లమెంటు వాళ్ళని పార్లమెంటుకి, అసెంబ్లీ వాళ్ళని అసెంబ్లీకి మనము సంతకాలు చేయించాలి. ఆ తర్వాత గ్రీన్ పేపర్ యొక్క దిగువ భాగం ఇది. దిగువ భాగము వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ దిగువ భాగము రెండు చివరిలో ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఏబీలు ఉంటాయి. ఈ పైన వ్యాక్స్ పేపర్ ఉంటుంది, తీస్తే థిక్ లెటర్స్ కనిపిస్తాయి. ఇవి అతుక్కోవడానికి వీలుగా ఉంటుంది. ఈ భాగాలు మధ్యలో గ్రీన్ మరియు ఇక్కడ పింక్ లేదా రెడ్ ఉంటుంది. ఇవి ఆ రిజల్ట్ సెక్షన్లో మనము కింద నుంచి దూర్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రిజల్టు అలానే ప్రింట్ అనేటువంటి రెండు బటన్స్ని, ఇవి గ్రీన్ కలర్ ఏమో రిజల్ట్ బటన్ మీదకు వెళ్ళిపోతుంది, ఈ రెడ్ లేదా పింక్ ఏమో కింద ఉన్నటువంటి ప్రింట్ బటన్ మీదకి వెళ్ళిపోతుంది, కవర్ చేస్తుంది. సో ఇప్పుడు అదేవిధంగా మనకి ఆ స్పెషల్ ట్యాగ్ ఉపయోగించాలి మనము. ఈ స్పెషల్ ట్యాగ్ ఉపయోగించబోయే ముందు ఇది స్పెషల్ ట్యాగ్ యొక్క ఆ పైభాగము. ఈ పైభాగం పైన మనము ఏ యూనిట్ అయితే తీసుకున్నామో కంట్రోల్ యూనిట్, పార్లమెంటుదైతే పార్లమెంటు యొక్క కంట్రోల్ యూనిట్ నంబర్ రాయాలి. దాని కింద గ్రీన్ ఇక్కడ ఏంటంటే ఈ స్పెషల్ ట్యాగ్ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా దీనికి వెనుక భాగాన ఇంకొక వెనుక భాగం పార్ట్ ఉంటుంది. ఈ వెనుక భాగం పైన ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి. అదేవిధంగా ఏజెంట్లు సంతకం చేయాలి ఉపయోగించబోయే ముందు. అదేవిధంగా అడ్రస్ ట్యాగ్స్ కూడా ఇస్తారు. ఇవి అడ్రస్ ట్యాగ్స్ మనకి 14 పైన అడ్రస్ ట్యాగ్స్ ఇస్తారు. ఇవి కంట్రోల్ యూనిట్కి, అలానే కంట్రోల్ యూనిట్ అంటే పార్లమెంటు మరియు అసెంబ్లీలకి రెండింటికి కూడా మనం వీటిని వినియోగించుకోవాలి. ఉపయోగించబోయే ముందు ఇద్దరు సంతకాలు చేయాలి. అయితే ఇప్పుడు వీటిని వినియోగించబోయే ముందు ఖచ్చితంగా పోలింగ్ ఏజెంట్లను పిలిచి పార్లమెంటు మరియు అసెంబ్లీలకు సంబంధించిన వాళ్ళని పిలిచి మనం ఏదైతే పార్లమెంటుకి ఈ గ్రీన్ పేపర్ సీలు, స్పెషల్ ట్యాగు, ఆ గ్రీన్ పేపర్ సీలు, స్పెషల్ ట్యాగు, అలానే మనము ఈ పింక్ పేపర్ సీల్ ఉపయోగిస్తున్నామో వాటి యొక్క సీరియల్ నెంబర్స్ని వాళ్ళ చేత వాళ్ళని రాసుకోమని మనము చెప్పాలి. ఇప్పుడు చెప్పిన తర్వాత మనము ఏ విధంగా సీల్ చేయాలో చూద్దాము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం వివిప్యాట్ డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి మాక్ పోల్ స్లిప్స్ ఎలా సీల్ చేయాలో చూద్దాం. ఈ మాక్ పోల్ స్లిప్స్ చూడండి, డ్రాప్ బాక్స్ తెరవగానే మనకి సెల్ఫ్ చెక్ స్లిప్స్ ఉంటాయి. ఈ సెల్ఫ్ చెక్ స్లిప్స్లు 7 ఉంటాయి. వీటిని తీసి పిన్ చేసి పక్కన పెట్టండి. ఆ తర్వాత మనకి కనీసం 50 ఓట్లకు తగ్గకుండా మనము ఓట్లు వేయించాలని చెప్పాము. ఈ మాక్ పోల్ స్లిప్స్ బయటకు తీసి వీటి యొక్క బ్యాక్ సైడు మనకి మాక్ పోల్ స్లిప్ అనేటువంటి ఒక రబ్బర్ స్టాంప్ ఇస్తారు. దాంతో పార్లమెంటు మరియు అసెంబ్లీలకు సంబంధించినటువంటి మాక్ పోల్ స్లిప్ యొక్క వెనుక భాగాన్ని మనము ఈ రబ్బర్ స్టాంప్తో మాక్ పోల్ స్లిప్ అని ఆ ముద్ర వేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మనం చెప్పినటువంటి సెల్ఫ్ స్లిప్స్ని అలానే ముద్ర వేసిన తర్వాత మాక్ పోల్ స్లిప్స్ని, ఈ రెండింటినీ కూడా మనకి బ్లాక్ కలర్, థిక్ బ్లాక్ కలర్ ఇస్తారు. ఈ థిక్ బ్లాక్ కలర్ కవర్లో, ఇదిగో చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ బ్లాక్ కలర్ కవర్లో మనం ఏం చేయాలంటే
వీటిని లోపల పెట్టేయాలి. లోపల పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ దీనిపైన ఈ బ్లాక్ కలర్ పైన ఏం చేయాలంటే పార్లమెంటు మరియు అసెంబ్లీలకు విడివిడిగా మనము దీని మీద కొన్ని పర్టికులర్స్ రాయాలి. పర్టికులర్స్ ఏమి రాయాలంటే ఇక్కడ మనము మాక్ పోల్ ఎన్వలప్ అని రాయాలి. ఇక్కడ మనం మాక్ పోల్ స్లిప్ ఎన్వలప్ అని రాస్తాము, దాని కింద నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ రాస్తాము. అదేవిధంగా అది పార్లమెంట్కి సంబంధించిందంటే నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పార్లమెంట్ కన్స్టిట్యున్సీ రాస్తాము. ఇక్కడ దీని మీదే డేట్ ఆఫ్ పోలు, మాక్ పోలు, అలానే టైం కూడా రాసుకొని దాని కింద మరి ప్రిసైడింగ్ అధికారి ఒకవైపు సంతకాలు చేయాలి. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు కూడా ఆ కవర్ మీద సంతకాలు చేయాలి. చేసిన తర్వాత మనము దాన్ని క్లోజ్ చేసి పేస్ట్ చేసి ఇప్పుడు మనం ఇందాక సంతకాలు పెట్టినటువంటి ఈ పింక్ పేపర్ సీల్ ఏదైతే ఉందో ఈ పింక్ పేపర్ సీల్ని ఈ విధంగా మనము ఒక పై భాగాన పైనుంచి ఈ విధంగా మనము చుట్టుకుంటూ రావాలన్నమాట. ఇది ఈ వివిప్యాట్ స్లిప్స్ని మనము సీల్ చేసేటువంటి విధానము. ఇది రెండు కవర్లు ఇస్తారు మనకి, నల్ల కవర్లు పార్లమెంటు మరియు అసెంబ్లీలకు విడివిడిగా దానికి సంబంధించినటువంటి మాక్ పోల్ స్లిప్స్ వాటిల్లో పెట్టి మనము జాగ్రత్తగా సీల్ చేయాలి. సీల్ చేయబోయే ముందు జాగ్రత్తగా పింక్ పేపర్ సీల్స్ మీద ఇద్దరు ఏజెంట్లు అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారి సంతకాలు చేయాలి. మాక్ పోల్ స్లిప్స్ ఉంచేటువంటి నల్ల కవర్ పైన కూడా ఈ ఏజెంట్లు మరియు ప్రిసైడింగ్ అధికారి ఇద్దరు కూడా సంతకాలు చేయాలి. ఆ తర్వాత మనము ఇప్పుడు కంట్రోల్ యూనిట్ మనం స్విచ్ ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ని ఎలా సీల్ చేయాలో చూద్దాము. ఇవి రెండు కంట్రోల్ యూనిట్స్ని పార్లమెంటు మరియు అసెంబ్లీలకు చెందినటువంటి వాటిని మనము సీల్ చేయాలి. చూడండి కంట్రోల్ యూనిట్ ఏం సీల్ చేస్తామంటే మనం చూస్తున్నాము ఈ కంట్రోల్ యూనిట్లో మనం సీల్ చేసేది రిజల్ట్ సెక్షన్ సీల్ చేస్తాము. దీన్ని రిజల్ట్ సెక్షన్ అంటారు. ఈ రిజల్ట్ సెక్షన్ సీల్ చేయడానికి మనము చూడండి రిజల్ట్ సెక్షన్లో మనకి రెండు రకాల డోర్స్ ఉంటాయి. ఒకటి చూడండి మీరు చూస్తున్నారు ఇక్కడ, ఇది ఇన్నర్ డోర్ లోపల డోర్ ఇది. ఈ ఇన్నర్ డోర్కి ఏం చేస్తామంటే మనము గ్రీన్ పేపర్ సీల్, తెల్ల భాగము, ఈ ఇన్నర్ డోర్ను కొంచెం పైకి లేపండి, గ్రీన్ పేపర్ సీల్ తెల్ల భాగము కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించే తెల్ల భాగాన్ని ఈ ఇన్నర్ డోర్కి కింద ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఇది దూర్చడానికి ఆ ఫ్రేమ్ లేకుండా పైకి దూర్చండి, కింద నుంచి పైవైపుకి ఈ విధంగా మీరు దూర్చండి. దూర్చిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు దూర్చిన తర్వాత ఇదిగోండి, ఇందాక చెప్పుకున్నటువంటి తెల్ల భాగం పైన గ్రీన్ కలర్ స్పాటు, దాని కింద ఉన్నటువంటి ఆ పింక్ లేదా రెడ్ కలర్ స్పాటు ఆ రిజల్ట్ బటన్ పైకి, దాని కింద ఉన్నటువంటి ప్రింట్ బటన్ని కవర్ చేసే విధంగా వస్తుంది. ఇలా దూర్చాక ఇప్పుడు కొంచెం కొద్దిగా ప్రెస్ చేయండి ఇన్నర్ డోర్ని, చేసిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది. దానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి పక్కన ఎడమవైపున క్లోజ్ బటన్ ఉంటుంది, దాని మీద మనము ఏం చేయాలంటే స్పెషల్ ట్యాగ్ పెట్టాలి. ఇందాక మనం స్పెషల్ ట్యాగ్ వినియోగించబోయే ముందు పై భాగాన కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నంబర్ రాయాలి, అడుగు భాగాన ఏజెంట్లు మరియు ప్రిసైడింగ్ అధికారి సంతకాలు చేయాలి. ఇప్పుడు స్పెషల్ ట్యాగ్ను దీనికి కట్టి దీనికి దారంతో కట్టి లక్కతో ఆ ప్రిసైడింగ్ అధికారి బ్రాస్ సీల్తో సీల్ వేస్తారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా ఈ అవుటర్ డోర్ మనము క్లోజ్ చేయాలి. అవుటర్ డోర్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలి అవుటర్ డోర్కి ఎడం భాగాన్ని. ఇప్పుడు ఇందాక క్లోజ్ బటన్ కనిపిస్తుంది, ఇప్పుడు ఈ రబ్బర్ క్యాప్ ఎప్పుడైతే మనము అవుటర్ డోర్ క్లోజ్ చేసామో రబ్బర్ క్యాప్ అది కూడా మూసేయండి. ఇప్పుడు ఇక క్లోజ్ బటన్ కనిపించింది. ఇప్పుడు దీనికి ఇక్కడ దిగువ భాగాన ఇక్కడ ఏంటంటే మనము అడ్రస్ ట్యాగ్ కట్టాలి. అడ్రస్ ట్యాగ్ కట్టబోయే ముందు ఆ పోలింగ్ కేంద్రం యొక్క వివరాలు, అసెంబ్లీది అయితే అసెంబ్లీ, పార్లమెంట్ అయితే పార్లమెంటు, పోలింగ్ స్టేషన్ నంబరు, నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ ఇవన్నీ రాశాక కట్టి అది కూడా బ్రాస్తో సీల్ వేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి మనకి ఇందాక ఆ వైట్ కలర్ పార్ట్లో పై భాగంలో ఏ అనేటువంటి లెటరు, కింద భాగంలో బి అనేటువంటి లెటర్ ఉంటుంది. దీనిపైన ఆ వ్యాక్స్ స్ట్రిప్స్ ఉంటాయి, ఆ వ్యాక్స్ స్ట్రిప్స్ మనము తీసేయాలి. తీసేసిన తర్వాత మనము చూడండి ఈ విధంగా మనము ఇదిగో ఇక్కడ వ్యాక్స్ పేపర్ తీసేసి ఇక్కడ ఇన్ అవుటర్ డోర్ యొక్క ఇప్పుడు పైన ఉన్నటువంటి ఈ పైన ఉన్నటువంటి పేపర్ సీల్ పైన ఉండేటువంటి ఆ ఏ లెటర్ పార్ట్లో ఉన్నటువంటి దానిపైన వ్యాక్స్ తీసి దాన్ని ఇలా కింద వైపుకి మడచాలి. మడిచిన తర్వాత ఇప్పుడు దీనిపైన కింద కనిపిస్తున్నటువంటి
బి లెటర్ పైన ఉండేటువంటి ఆ వ్యాక్స్ స్ట్రిప్ తీసేసి దీన్ని ఇప్పుడు మనము పైకి మడవాలి. పైకి మడిస్తే ఇప్పుడు ఈ విధంగా చూడండి, మనకి రెండు మడిచిన తర్వాత గ్రీన్ పేపర్ సీల్లో ఉండేటువంటి గ్రీన్ పేపర్ గ్రీన్ పార్ట్ మనకి పైకి కనిపిస్తుంది. ఈ విధంగా మనము కంట్రోల్ యూనిట్ని సీల్ చేయాలి. కంట్రోల్ యూనిట్ సీల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అడ్రస్ ట్యాగ్స్ జాగ్రత్తగా ఇక్కడ బియు కానీ సియు కానీ వివిప్యాట్ నంబర్స్ ఉంటాయి వాటిపైన, అదేవిధంగా ఇప్పుడు మనం వివిప్యాట్ డ్రాప్ బాక్స్ సీల్ చేయాలి. ఇక్కడ సియు కొట్టేయండి, బియు కొట్టేయండి, వివిప్యాట్ సీరియల్ నెంబర్ రాయండి, నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషను ఫ్రమ్ డాష్ కన్స్టిట్యున్సీ అంటారు, అది ఆ పార్లమెంట్ది పార్లమెంట్కి, అసెంబ్లీది అసెంబ్లీకి రాయాలి. డేట్ ఆఫ్ పోలు అవి రాసిన తర్వాత ఇప్పుడు మనము డ్రాప్ బాక్స్ చూడండి ఏ విధంగా, ఇది వివిప్యాట్ యొక్క డ్రాప్ బాక్స్. దీనికి చూడండి ఈ డ్రాప్ బాక్స్కి మనకి చివర రెండు రంధ్రాలు ఉన్నాయి, రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రెండు రంధ్రాలకి మనం దీని ముందు డ్రాప్ బాక్స్లో ఉండేటువంటి వివిప్యాట్ స్లిప్స్ మొత్తం బయటకు తీసి నల్ల కవర్లో పెట్టి సీల్ చేసాం. ఇప్పుడు డ్రాప్ బాక్స్ ఎలా ఉందంటే ఎంటీగా ఉంది. ఇప్పుడు ఈ ఎంటీ డ్రాప్ బాక్స్ని వాళ్ళకు చూపించి ఏజెంట్లకు మనం ఏం చేయాలంటే ఈ రెండు ఈ రెండు రంధ్రాలకి రెండు అడ్రస్ ట్యాగ్స్, మనము పార్లమెంట్ అయితే పార్లమెంట్కి, అసెంబ్లీ దానికి అసెంబ్లీకి రెండు అడ్రస్ ట్యాగ్స్ని మనము ఇక్కడ కట్టేసి ఈ రెండు అడ్రస్ ట్యాగ్స్ కూడా మనం ఏం చేస్తామంటే సీల్ లెక్కతో మనము దారం కట్టాగా దారం ముడిపైన మనము ఏం చేస్తామంటే దారంతో సీల్ చేస్తాం. సీల్ చేసిన తర్వాత మర్చిపోకండి ఇక్కడ ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా ఈ గ్రీన్ పేపర్ సీల్ యొక్క సీరియల్ నంబర్సు, అదేవిధంగా స్పెషల్ ట్యాగ్ యొక్క సీరియల్ నంబర్సు, అదేవిధంగా మనము పింక్ పేపర్ సీల్స్ యొక్క సీరియల్ నంబర్స్ మనము పోలింగ్ ఏజెంట్ని రాసుకోమని చెప్పాలి. సో ఈ విధంగా మనము కంట్రోల్ యూనిట్, అదేవిధంగా వివిప్యాట్ డ్రాప్ బాక్సు, అదేవిధంగా కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి రిజల్ట్ సెక్షన్ని మనము జాగ్రత్తగా సీల్ చేయాలి. ఇన్నర్ డోరు అవుటర్ డోర్ ఏ విధంగా సీల్ చేయాలి, డ్రాప్ బాక్స్ వివిప్యాట్ ఏ విధంగా సీల్ చేయాలి, అదేవిధంగా మాక్ పోల్ స్లిప్స్ ఏ విధంగా సీల్ చేయాలో మనము ఇలా నేర్చుకొని ఖచ్చితంగా ఈ విధానాన్ని పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము ఆఫ్టర్ మాక్ పోల్ ఈ మెటీరియల్ మొత్తాన్ని కూడా మనము సీల్ చేసుకోవాలి.